ఏమైనా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రాజెక్టులు కట్టారా, రోడ్లు వేశారా, పరిశ్రమలు తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. ఏమి చేయని నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలని ఆయన అన్నారు. పార్టీల రంగుల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు, సైకోకు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలని కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అడిగితే నువ్వు పేరు లేకుండా ఊరు తిరగలుగుతావా, ఏమి తిరుగుతావు, మూగోడు మారి తిరుగుతావా? ఎవరికైనా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పేరు ఉంటుందా లేదా? మీకు ఒక అడ్రస్ ఉండాలా లేదా? మీకు ఒక రాజధాని అవసరమా లేదా? అంటే రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, దుష్టుడు ఈ సైకో అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా. 5 కోట్ల మందికి న్యాయం చేసే బాధ్యత మాదే. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, అన్ని కులాలకు న్యాయం చేస్తాం. ఈరోజు ఇక్కడ బీసీలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి కంచు కోట బీసీలు. ఈ కర్నూలు జిల్లాలో పక్క పార్లమెంట్ కర్నూలు. నేను ఇచ్చింది కురబ కులస్తుడికి ఎంపీ ఇచ్చా, కోటమి ఇద్దరు ఎమ్మెల్యేలకు బోయలకు ఇచ్చాం, ఒక ఈడిగ కులస్తుడికి ఇచ్చాం, ఒక లింగాయత్కి ఇచ్చాం. ఎక్కువ జనాభా ఇక్కడ ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ ఇక్కడే ఉన్నారు. మాదిగలకు 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నాది సామాజిక న్యాయం, జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడ రెడ్డి కులస్తుల్లో శబరికిచ్చాం. పెద్ద కుటుంబం, కోట్ల కుటుంబం, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అన్ని కులాల వ్యక్తులకు న్యాయం చేసే బాధ్యత మాది. ఎంఆర్పిఎస్ ఉన్నారు తమిళ, ఎంఆర్పిఎస్ అంతా మాదిగ కాలనీకి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి చెప్పండి ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏబిసిడి వర్గీకరణ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ తేబోయే పార్టీ ఎన్డీఏ. సిద్ధమా మాదిగలను అడుగుతున్నా, సిద్ధమా మాదిగలను అడుగుతున్నా, వెళ్తారా ఇంటింటికి? సమయం లేదు మిత్రమా, తొందరగా వెళ్ళి అందరికి నా మాట మీ చెప్పండి. కృష్ణ మాదిగ కూడా వచ్చి రేపటి నుంచి ప్రచారం చేస్తాడు. ప్రతి ఒక్క మాదిగా తెలుగుదేశానికి ఓటేయాలి. మాలలకు కూడా అన్యాయం చేయం, జిల్లా వారీగా కేటగరైజేషన్ చేస్తాం. సమన్యాయం చేసే బాధ్యత నాదని మా మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా. తిరుపతి జనసేన బలిజాకిచ్చాం, రాజంపేట తెలుగుదేశం బలిజాకిచ్చాం. సామాజిక న్యాయం చేస్తున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండే బలిజలు కూడా ఆలోచించండి, మీ ఓటు ఎవరికెయ్యాలి? కూటమికి వెయ్యాలి, శబరికి ఎంపీ ఓటు వెయ్యాలి, ఎమ్మెల్యే ఓటు సూర్యప్రకాష్ రెడ్డికి వెయ్యాలి. అర్థమైందా? ఇప్పుడు బీసీల ఓట్లన్నీ వెనకే పడాలి, మాదిగ ఓట్లు పడాలి, రెడ్ల ఓట్లు పడాలి, బలిజ ఓట్లు కూడా ఇక్కడే పడాలి. వయస్సులు కూడా చెప్తున్నా, కర్నూలు ఎవరికిచ్చాం? భరత్కిచ్చాం ఒక వయస్సుకి. తమిళ మళ్ళా మీ వ్యాపారాలు జరగాలంటే కూటమి రావాలి అవునా కాదా? లేకపోతే మళ్ళా దుర్మార్గులు వస్తే నెల నెల కప్పం కట్టే పరిస్థితి వస్తుంది. మీరు వ్యాపారాలు మీకోసం కాదు, వాళ్ళ కోసం వ్యాపారాలు చేసే పరిస్థితి వస్తుంది. మీకు శాంతి భద్రతలు ఉండవని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మీ భూమి కొట్టేయడానికి ఈ సైకో ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఈ రోజు మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే అక్కడి నుంచి మీ భూమిని మీరు కాపాడుకోవాలి. రికార్డులు మార్చి దుర్మార్గు వివరణ పట్టా చేసుకుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఆరోగ్యశ్రీకి 1500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీ ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కాదు, నేను ఒకటే మిమ్మల్ని చెప్తున్నాను. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాల్లో మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీ జీవన ప్రమాణాలు పడిపోయినాయి అవునా కాదా?
ఐదేళ్లలో మీ జీవితాల్లో వెలుగులు చేస్తామని చెప్పిన వీరు మిమ్మల్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఐదేళ్లు వ్యవసాయాన్ని పూర్తిగా చంపేశారు, రైతు మెడ నొక్కేశారు. దిక్కుదోచన పరిస్థితిలో రైతు ఉన్నాడు, రైతు కూలీల దీనావస్థలో ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హార్టికల్చర్ అభివృద్ధి అయిందా? ఇక్కడ అరటి తోటలకు ప్రాధాన్యత ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? వేరే పంటలు వచ్చాయా? ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ నేను 90% ఇచ్చాను. ఇస్తున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే రాష్ట్రంలో వ్యవసాయం ఎత్తిపోయింది, రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేసి రాయలసీమ రైతు గౌరవంగా తిరిగేట్టుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.